హర్ష సాయి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు అతను సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ కనబడుతుంటాడు నిజానికి అతను ఫేకా జన్యునా అతను పంచే డబ్బు తన కష్టాచితమైన ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన డబ్బా నిజానికి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అంత ఆదాయం అంటే పంచే అంత ఆదాయం ఉంటుందా అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దిస్ ఈజ్ సత్య గుమాపు వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ ఈ కాలంలో హర్ష సాయి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి అదేంటంటే హర్ష సాయి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి లక్షల కోట్లు సంపాదించి ఆ వచ్చిన డబ్బునే దాంట్లో కొంత డబ్బును జనానికి పంచి మరికొంతమందిని బెట్టింగ్లో దించి వారి కుటుంబాలను నాశనమయ్యేలా వారి రోడ్డు మీద పడేలా చేస్తున్నాడు అని తనే కాదు బయ్య సన్ని యాదవ్ లాంటి మరెంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేస్తున్నారని ఈ మధ్యకాలంలో సామ్రాట్ రవి అనే వ్యక్తి వెలుగులోకి వచ్చి వీరి మీద ఎలిగేషన్స్ అయితే వేస్తున్నారు అది ఎంతవరకు నిజం అసలు ఏం జరుగుతుంది అనే విషయం మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చివరి వరకు చూడండి ఎందుకంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి బిజినెసెస్ చేయండి అంటే ఆ కాస్తతో వస్తున్న డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెడుతున్న యువత కోసం నేను వీడియో చేస్తున్నాను నిజానికి మీ దగ్గర బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసేంత డబ్బే మీ దగ్గర ఉంటే దాన్ని షేర్ మార్కెట్లో ఇంట్రాడే చేయండి ఒక రకంగా షేర్ మార్కెట్ ఇంట్రాడే తోటే పోలుస్తారు మీరు చేసే గ్యాంబ్లింగ్ అంటే పెద్దది ఖచ్చితంగా కాదు ఇది సో వీలైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి షేర్ మార్కెట్లో ఈ బెట్టింగ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆపండి మన విషయంలోకి వెళితే అసలు ఈ ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ అంటే ఏంటి ఇది తెలుసుకునే ముందు మనం కొన్ని జనరల్ విషయాలు తెలుసుకుందాం మనం ఊరల్లో చూస్తూ ఉంటాం చాలామంది ప్యాక్ ఆడుతూ ఉంటారు కానీ ఎలా భయపడుతూ దాక్కుని ఎందుకంటే పోలీసులు వస్తారు వాళ్ళని పడతారని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అది ఇల్లీగల్ అన్న విషయం వాళ్ళకి తెలుసు నెంబర్ టూ సంక్రాంతి రోజున కోడి పందాలు అప్పుడు కూడా పోలీసులు కనబడుతుంటారు ఎందుకంటే ఈ కోడ్స్ వస్తుందంటే ఈ కోడ్స్ వస్తుందని బెట్టింగ్స్ వేయడానికి చూసేవాళ్ళు చాలామంది పందింగ్ కట్టేవాళ్ళే కాకుండా వెళుతూ ఉంటారు అక్కడ కూడా పోలీసులు కనబడుతుంటారు దాని అర్థం ఏంటి అది ఇల్లీగల్ అనే కదా సో కాస్త అప్గ్రేడెడ్ వర్జన్స్ ఎవరైతే కాస్త డబ్బున్న వ్యక్తులు క్యాసనోస్ క్లబ్స్కి వెళ్ళి అక్కడ బ్యాటింగ్స్ ఆడుతూ ఉంటారు ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడకముందే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి కూడా బెట్సే అంటే మీరు బెట్ వేస్తున్నారు కదా ఈ కోడి బతుకుతుంది ఈ కోడ్ చేస్తుందని సో దానివల్ల మీరు డబ్బు కోల్పోవడమో లేదా డబ్బు గెలవడమో జరుగుతుంది ఇదే కార్యకలాపాలని కొందరు ప్రముఖులు ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్టుగానే టెక్నాలజీ గ్రో అయ్యకొదే ఈ టెక్నాలజీని ఇలాంటి పనుల కోసం వాడుతున్న ప్రముఖులు సమాజంలో ఎంతోమంది ఉన్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అదేంటంటే వారు వెబ్సైట్స్ డిజైన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయడం కోసం మొబైల్ యాప్స్ని పబ్లిష్ చేస్తున్నారు మొబైల్ యాప్స్ని డెవలప్ చేస్తున్నారు ఆ యాప్స్ ద్వారా ఈ బెట్టింగ్ వ్యాపారాన్ని అయితే వారు కొనసాగిస్తున్నారు ఈ కార్యకలాపాలను అయితే కనుక నడిపిస్తున్నారు ఇది ఒక రిమోట్ లొకేషన్ కూడా నడిపించవచ్చు జనరల్గా కోడి అంటే ఒక పబ్లిక్ ఏరియాలో లేకపోతే ఒక పొలాల్లో అక్కడెక్కడ పెడతారు దట్ ఈస్ యాక్సెసిబుల్ బై పోలీస్ పోలీస్ అక్కడ రాగలరు కోడిపందాలు ఎక్కడైతే నడుగుతున్నాయో లేదంటే ప్యాకట్ ఎక్కడైతే అడుగుతున్నా పోలీసులు రాగలరు కానీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఈ ఆర్గనైజర్స్ ఎక్కడ ఉన్నారు దీంట్లో బెట్స్ వేస్తూ గెలిచి ఓడిపోయే వాళ్ళు ఎక్కడున్నారు అనే దాన్ని పట్టుకోవడం అంత ఈజీ అనే విషయం కాదు ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఇక్కడ ఈ ఆఫ్లైన్ కార్యకలాపాలని ఆన్లైన్లో తీసుకెళ్ళి ఒక వెబ్సైట్లో వారు ఆర్గనైజ్ చేస్తూ ఒక యాప్ని డిజైన్ చేసి దాన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళి ఏదైతే కనుక కార్యకలాపాలు చేయడానికి వాడుతున్న ఈ యాప్స్ ఉన్నాయో వీటినే ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ అంటారు ఓకే మీకు ఆన్లైన్ బ్యాటింగ్ యాప్స్ అంటే కాస్త ఐడియా వచ్చిందని భావిస్తున్నాను ఎందుకు ఈ ఆన్లైన్ బయటింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా అనే విషయం తెలుసుకుందాం మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా కోడి పందాలు అవి ఇవి ఇల్లీగల్ అని అర్థం చేసుకోగలిగాం అవి ఇల్లు ఎందుకు ఇల్లీగల్ కోడి పందాల్లో కోడి తెచ్చింది నగ్గినోడు డబ్బులు తీసుకెళ్ళాడు నగ్గిన వాడు డబ్బులు కోల్పోయాడు దీంట్లో ప్రభుత్వానికి కానీ మీకు కానీ నాకు కానీ వచ్చే నష్టం ఏంటి ఆ విషయం మాట్లాడుకుంటే అదే పెద్ద లెవెల్లో ఈ బ్యాటింగ్ యాప్స్ దొక మనం అదే ఆరిజన్ నుంచి బ్యాటింగ్ గ్యాప్స్కి లింక్ చేసి చూసుకోగలిగితే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రాసిక్యూషన్ జరుగుతుంది డ్రగ్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చు బెట్స్కి ఇట్లా లింక్ ఏంటని జాగ్రత్తగా వినండి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒకరు బ్యాటింగ్ యాప్కి వెళ్ళారు లేదా ఒక గ్యాంబ్లింగ్లోకి వెళ్ళారు ఒకరు నగ్గాలంటే ఒకరు ఓడిపోవాలి పోవాలి ఇది ఒక రకంగా ఏ విధంగా మారుతుందంటే ఆడేవాళ్ళు ఒక వ్యసనంగా మారుతున్నది అడిక్షన్ అవుతున్నారు అంటే ఒక మందు సిగరెట్ తాగేవాడు ఎలా అయితే కనుక దాని నుంచి బయటపడడానికి అష్ట కష్టాలు పడినా బయట రాలేని పరిస్థితులు మనం చూస్తున్నాము అలానే ఈ బెట్టింగ్ లేదా ఈ గ్యాంబ్లింగ్ ఈ వ్యవహారం అనేది ఒక రకంగా వ్యసనానికి చాలా దగ్గరలో ఉన్న యాక్టివిటీ ఓకే వ్యసనం అయింది ఏంటి దానివల్ల నష్టం ఎందుకంటే మనవాడు డబ్బు పెడతాడు ఓడిపోతాడు ఇంట్లో డబ్బులు తెస్తాడు అవి ఓడిపోతాడు కానీ అవన్నీ ఒక్కసారి పొందామని పొందాలని ఏం చేస్తాడంటే దొంగతనానికి వెళ్తాడు ఆడపిల్లలైతే ప్రాసిట్యూషన్కి డ్రగ్స్కి రకరకాల యాక్టివిటీస్లో వెళ్తున్నారు దీనివల్ల క్రైమ్ పెరుగుతుంది సొసైటీలో క్రైమ్ పెరుగుతుంది దొంగతనాలు పెరుగుతున్నాయి ఈ వ్యసనం వల్ల ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు దొంగతనం చేయలేనుక అలాంటి యాక్టివిటీస్ చేయాలని అధైర్యవంతులు పిరికివాళ్ళు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు దానివల్ల వారి మీద ఆధారపడిన డిపెండెంట్స్ ఎవరైతే ఫ్యామిలీస్లో ఉంటారో భార్య పిల్లలు వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు మన కనబడేది ఓన్లీ కోడి పందాలు వరకే కానీ దాని వెనక జరిగే ఈ క్రైమ్ కానీ ఈ సూసైడ్స్ కానీ ఈ అడిక్షన్ కానివ్వండి ఇంకా మరో ముఖ్యమైనది ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్న ఇంటిగ్రిటీ తగ్గిపోతుంది జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు చాలా పాజిటివ్గా ఉంటాడు ఓడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నక్ చేసుకుని నగ్గిన వాడి దగ్గరికి ఓడిపోయినాడు వెళ్ళి కంగ్రాట్స్ చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం అంత పాజిటివ్ వాతావరణం ఉన్న ఈ స్పోర్ట్స్లో కూడా ఈ డిస్రప్షన్ అయితే దీనివల్ల ఇంటిగ్రిటీ డిస్క్రప్షన్ జరుగుతుంది ఏ విధంగా అంటే ప్లేయర్ ఏ ప్లేయర్ బి ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు ప్లేయర్ ఏ అనేవాడు మంచి ఫామ్లో ఉన్నాడు ప్లేయర్ బి అనేవాడు కొంచెం డౌన్లో ఉన్నాడు కానీ ట్విస్ట్ ఏంటంటే మనడు ఎక్కువ ఈసారి ఈరోజు ప్లేయర్ ఏ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని బ్యాట్ వేస్తారు ఆన్లైన్లో ఎక్కువ శాతం మంది ఒకవేళ ప్లేయర్ ఏ ఎవరైతే బెస్ట్ ప్లేయర్ ఉన్నాడో వాడు ఓడిపోవాలనేసి బెట్టింగ్స్ కనుక వేసి ఉంటాయి కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ బెట్టింగ్ యాప్స్ని కానీ ఆ వెబ్సైట్స్ని కానీ ఆర్గనైజ్ చేసే పెద్ద పెద్ద ఏజెన్సీ వార్నర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్లేయర్ ఏం అప్రోచ్ అవుతారు ఎప్రోచ్ ఏమంటారంటే ఈరోజు మీరు ఓడిపోవాలని ఎక్కువ మంది బెట్స్ వేయడం జరిగింది కాబట్టి మీరు కనుక ఓడిపోతే కనుక మీకు ఎంత అమౌంట్ అయితే మేము ఇస్తామని చెప్తారు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ ప్లేయర్ ఏ అనేవాడు కమిట్ అయ్యాయి మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పుకొని ఆ డబ్బు కోసం తను ఓడిపోవడం జరుగుతుంది అలా ఓడిపోయిన వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిపోయిన వాళ్ళు పేర్లు నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు మీరు గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఆ స్పోర్ట్స్ మెన్లో ఉన్న ఇంటిగ్రిటీ కూడా తగ్గుతుంది సో ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి బ్యాటింగ్ వల్ల గమనించారు అందువల్లే ఈ బ్యాటింగ్ అనేది ఇల్లీగల్ అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ యాక్ట్ని ఒకటి పార్లమెంట్లో పాస్ చేస్తుంది అండ్ ద సేమ్ టైం నైన్టీన్ నైంటీ ఫైవ్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూ ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ కూడా ఒకటి పాస్ చేయడం జరిగింది ఇలా గవర్నమెంట్ అయితే కనుక యాక్ట్స్ని పాస్ చేసి పార్లమెంట్ ద్వారా అవి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఎంతవరకు వీటిని ఇవి ఇలాంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయగలుగుతుందని మనం ఆలోచిస్తే కనుక ఆఫ్లైన్లో జరిగేవి ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం కాస్త పాజిబులే కానీ ఈ ఆన్లైన్ విషయంలోకి వచ్చినప్పటికీ ఎక్కడో విదేశాల నుంచి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈవెన్ గూగుల్లో మన యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ యాప్స్ కూడా అలా ఆ గూగుల్ ప్లాట్ఫామ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా డైరెక్ట్లీ మన యాప్లో ఇన్స్టాల్ అయ్యేలాగా ఒక అయితే యూజ్ చేస్తున్నారు ఆ మీడియం ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గూగుల్ స్టోర్ కూడా యాక్సెప్ట్ చేయని కొన్ని బెట్టింగ్ యాప్స్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి వాడగలం అది అసలు నిజానికి అలాంటి యాప్ అంటూ ఒకటి ఉందని దాన్ని ఎలా వాడాలి దాని ద్వారా మనీ వస్తుందని పోతుందనే విషయం మన దాకా ఎలా వస్తుంది అదే సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా డాన్స్ చేస్తాడు తను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తాడు వచ్చినా రాకపోయినా తన డ్యాన్స్ని చేసి ఆ వీడియోస్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అది ఏదైనా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన తర్వాత తన డాన్స్ నచ్చిన కొంతమంది ఫాలోవర్స్ తను ఫాలో అవడం మొదలు పెడతారు లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకనొక టైంలో తనకు ఒక మంచి ఫాలోయింగ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది ఆ వ్యక్తిని ఈ సోషల్ మీడియా ఎవరైతే ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు అప్రోచ్ అవుతారు ఎప్పుడు వచ్చారు ఇక్కడ మీకు ఇప్పుడు తెలుసుకోవేది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారు ఆ విషయం మీద మనం కనెక్ట్ అవుతున్నాం ఓకే ఆ ఆర్గనైజర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వస్తారు వచ్చి మా దగ్గర ఒక యాప్ ఉంది దాన్ని మీరు ప్రమోట్ చేయండి అంటాడు ప్రమోట్ చేయడం అంటే తన నోటితో చెప్పడమే లైక్ ఉదాహరణకి సెలబ్రిటీస్ ఉన్నారు మహేష్ బాబు ఒక సోప్ గురించి లేదా ఒక కూల్ డ్రింక్ గురించి యాడిస్తూ ఉంటారు ఇలా రకరకాల హీరోలు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి అల్లు అర్జున్ వచ్చి రెడ్ బస్ గురించి అని ఇంకా మీకు ఏముంది హీరోస్ దేని ప్రమోట్ చేస్తాను మీకు బాగా తెలిసిన విషయమే అలా ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో వీరేంటంటే ఒకనొక టైంలో ఆ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళు ఆ యాప్ గురించి చెప్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ హర్ష సైజ్ తీసుకుందాం హర్ష సాయి అనే వ్యక్తి లక్షల్లో డబ్బులు పంచుతున్నాడు వాళ్ళు చూసే వ్యక్తులు హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు హర్ష సాయి మాటల్లో మాటలో ఒక మాట అంటాడు ఈరోజు నేను ఇంత పంచగలుగుతున్నాను అంటే దానికి కారణం నేను వాడుతున్న ఈ యాప్ అని అని ఒక మాట అంటాడు ఏంటి ఒక యాప్ గురించి చెప్తాడు అరే హర్ష సాయి అందుకే అనుకుంటా డబ్బులు సంపాదించి మనందరూ పంచగలుగుతున్నాడు మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా కష్టపడి డబ్బులు సంపాదిద్దామని కొందరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఒక్క మాట చెప్పడం కోసం హర్ష సాయికి కొన్ని కోట్ల రూపాయల కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఆ హర్ష సాయి మాట విని ఎవరైతే కనుక తన మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో ప్రతి యూజర్కి ఇంత చెప్పిన అంటూ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ చెప్పిన హర్ష సాయి అకౌంట్లోకి వెళ్తుంటాయి ఆ విధంగా హర్ష సాయికి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులే కాకుండా ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల కూడా కొన్ని లక్షల కోట్లు రావడం జరుగుతుంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ యాప్స్ ఇల్లీగల్ కదా ఇల్లీగల్ కాబట్టి దాన్ని ప్రమోట్ చేసిన ఈ హర్ష సాయి కూడా ఇల్లీగల్ అని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది నిజానికి దాన్ని ప్రమోట్ చేసిన హర్ష సాయి ఇల్లీగలా కాదా రెండవది హర్ష సాయి ఏవైతే డబ్బులు పంచుతున్నాడో అంత డబ్బు తనకి నిజానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా కూడా పంచగలే పొటెన్షియల్ ఉందా లేదా అనే విషయంలోకి వెళ్తే హర్ష సాయి అనే వ్యక్తికి మోర్ దెన్ ఒక కోటి యాభై లక్షలు పైగానే తనకి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఒక ప్లాట్ఫామ్లోని యూట్యూబ్లో ఇంక ఇన్స్టా ఫేస్బుక్లో చూస్తే అన్నీ కలిపితే ఇంక ఎక్కువే ఉండొచ్చు నేను తన ఛానల్ని పర్సనల్గా విజిట్ చేసి చెక్ చేస్తాను నిజానికి తను ఎంతైతే డబ్బులు పంచుతున్నాడో అంత పొటెన్షియల్ తనలో ఉందా లేదని చెక్ చేయడం కోసం అప్పుడు తెలిసింది ఏంటంటే తనకి ప్రతి వీడియోకి యావరేజ్గా యాభై లక్షల నుంచి కోటి వరకు వ్యూస్ వస్తున్నాయి ఒక యాభై లక్షలు అనుకుందాం ఇండియాలో ప్రతి వెయ్యి వ్యూస్కి అంటే ప్రతి థౌజండ్ వ్యూస్కి మినిమం ఫిఫ్టీ రూపీస్ అయితే యూట్యూబ్ పే చేస్తుంది కంటెంట్ క్రియేటర్స్కి సో తనకి యాభై లక్షల నుంచి కోటి కదా యాభై లక్షలు అనుకుందాం యాభై లక్షల వ్యూవర్షిప్కి వెయ్యికి యాభై రూపాయలు చెప్పి లెక్కేసుకుంటే తనకి ఒక వీడియోకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది తను ఆన్ యావరేజ్ ఒక నెలకి ముప్పై వీడియోస్ చేశాడే అనుకుంటే కనుక డెబ్బై ఐదు లక్షలు ప్రతి నెల తను సంపాదించగల పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఓకే ప్రతి నెల ఒక వీడియో చేయట్లే కదా పదిహేను వీడియోలు చేశాడు అనుకుందాం అప్పుడు కూడా తనకి అప్రాక్సిమేట్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మంత్లీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది సో అదే కాకుండా ఈ ఇల్లీగల్ బ్యాటింగ్స్ కాకుండా లీగల్ కొన్ని మన ఇండియన్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడం వల్ల కూడా తనకి లీగల్లో కూడా మంచి అమౌంట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న ఫాలోవర్స్ అనుకున్నారు సో నా ఉద్దేశం ప్రకారం తను ఏదైతే కనుక డబ్బు పంచుతున్నాడో తను న్యాయంగా సంపాదించే డబ్బులోంచి పంచగల డబ్బు అయితే ఉందని నా అభిప్రాయం కానీ తను అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు బ్యాటింగ్ యాప్స్ని సంపాదిస్తున్నాడు ఆ డబ్బు మాత్రమే పంచుతున్నాడు అని కొన్ని వాదనలు అయితే వెలుగులోకి వచ్చాయి అది ఎంతవరకు నిజమేంటి అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఇండియన్ ఐటీ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ వాళ్ళు డిసైడ్ చేసి హర్ష సాయి నోటు ద్వారానే మనకి త్వరలోనే వినిపిస్తారని నేను అనుకుంటున్నాను హర్ష సాయి మాత్రమే కాదు బైయా సన్నీ యాదవ్ ఎట్సెట్రా ఎట్సెట్రా చాలామంది ఉన్నారు నిజానికి మీరు ప్రమోట్ చేయడం తప్ప కాదనే దానికి జవాబు మీరే కమెంట్స్లో తెలియపరచండి ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈస్ పనిషిబుల్ అంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల పోలీసులు పట్టుకుని పెనాల్టీ వేస్తుంటారు ఓకే ఇక్కడ మనం చూసుకుందాం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే ఒక హార్డ్ వర్కర్ ఇంటికి వెళ్ళి పిల్లల ముందు తాగితే పరుగు పోతుందని ఆఫీస్ అవ్వగానే దారిలో గవర్నమెంట్ అమ్మే ఆ లిక్కర్ షాప్లోనే లిక్కర్ తీసుకుని తాగి ఇంటికి వెళ్తుంటే గవర్నమెంట్ షాప్ అమ్ముతుంది తాగుతున్నాడు అదే గవర్నమెంట్ మనుషులు పట్టుకుంటున్నారు సో ఈ లా ఎంతవరకు పనిచేస్తుంది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది దీన్ని మీరు ఆలోచించండి అదేవిధంగా ఏవైతే కనుక ఈ గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్ అని మన గవర్నమెంట్ యాక్ట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి ఆ యాప్స్ ఇల్లీగల్ అన్నారు ఆ యాప్స్ని ప్రమోట్ చేసే వారి కోసం కూడా రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో కూడా ఒక అడ్వైజర్ వచ్చింది సెలబ్రిటీస్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు ప్రమోట్ చేయొద్దు అని అన్నారు కానీ ఎంతవరకు ప్రమోట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటి అనే వివరాలు క్లియర్గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు ఒకవేళ ఉంటే మీకు తెలిస్తే కమెంట్స్లో తెలియపరచండి ఇందుకే మ్యాటర్ ఏంటంటే ఈ హర్ష సాయి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు సంపాదించిన డబ్బు యాప్స్ వచ్చి ఉంటే కనుక గవర్నమెంట్ ఏం చేయబోతుంది దానిపై ఎటువంటి చర్య తీసుకోబోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ హర్ష ఇంతవరకు చేసిన మంచి పనులు పరిస్థితి ఏంటి తను తనలా ఎవరు ఇంతవరకు ఆంధ్రాలో ఏ ఇన్ఫ్లుయెన్సర్ చేయలేదని నా అభిప్రాయం దానిపై మీ అభిప్రాయం కూడా కమెంట్స్లో తెలియపరచండి నెంబర్ త్రీ యూట్యూబ్ నుంచి తనకి అంత పొటెన్షియల్ అయితే ఉందని నేను మీకు ఇందా క్యాల్కులేషన్లో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి వెలుగులోకి వచ్చారు తనకు పాలిటిక్స్లోకి వెళ్ళాలని ఉంది నిజానికి తనకు పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే ఎవరొకరు టార్గెట్ చేయాలి హైలైట్లో రావాలి కాబట్టే తను హర్ష సాయిని టార్గెట్ చేశాడా నిజానికి హర్ష సాయికి సపోర్ట్ చేసేవాళ్ళు యువ సామ్రాట్ రవి చెప్పే మాటల్లో ఎంతో నిజముందో చెప్పండి హర్ష సాయిని అపోజ్ చేసేవాళ్ళు హర్ష సాయి తప్పు చేశాడని నమ్మేవాళ్ళు కూడా కమెంట్స్లో తెలియపరచండి సో గైజ్ ఫైనల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ఒకవేళ నిజానికి మీరు మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఆ యాప్ని ప్రమోట్ చేసిన ఆ యాప్ అనేది ఇల్లీగల్ అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి దాన్ని ఇన్స్టాల్ చేయడం కానీ దాని ద్వారా మీరు ఎటువంటి బెట్టింగ్స్ వేసి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం లేదా కోల్పోవడం అనేది డెఫినెట్లీ మంచిది కాదని నిజానికి మీ దగ్గర అంతే డబ్బు ఉంటే ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి షేర్ మార్కెట్లో ఇంట్రాడే ఒక రకంగా నాలెడ్జ్ లేకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక రకమైన గ్యాంబ్లింగే ఇది ఒక లీగల్ ఇంకా ప్రాపర్గా దీంట్లో పెట్టండి నిజానికి వస్తే వచ్చింది పోతే పోయింది అక్కడ కూడా జరిగేది అదే కదా సో నిజానికి షేర్ మార్కెట్లో బాగా నాలెడ్జ్తో వెళ్తే అది గ్యాంబ్లింగ్ కాదు ఒక సైన్స్ అది కానీ చాలామంది ఇప్పటికీ దాన్ని గ్యాబ్లింగ్ అంటారు నిజానికి అదే గ్యాంబ్లింగ్లో ఫీల్ అయితే ఇది లీగల్ కదా దీంట్లోనే ఇన్వెస్ట్ చేయండి అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు దిగి మీ జీవితాలని మీ డబ్బుల్ని నాశనం చేసుకోవద్దు ఇక త్వరలోనే ఈ హర్ష సాయి పైయా సన్యాద లాంటి వారి విషయాలు ఒక కొలుకు రాబోతున్నాయి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోబోతుంది నిజానికి ప్రమోట్ చేసిన వాళ్ళు తప్ప దాన్ని వాడిన వాళ్ళు తప్ప నిర్ణయం ఎవరిది మన న్యాయస్థానమే తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కమెంట్స్లో తెలియపరచండి ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టేట్ ఇంటూ తెలుగు ఫైనాన్స్ టీవీ साइनिंग ऑफ सत्य गुमापू